అయితే అంజయ్ చౌదరి గారు ఇక్కడ సరే అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు, కానీ వరల్డ్ వైడ్గా ఒక చర్చ అయితే ఉంది. ఆ కాల్పుల ఫైరింగ్ అనేది ఇట్స్ ప్లాంటెడ్ అనేది ఒక చర్చ అయితే ఉంది. ఎందుకంటే ఇట్లా పక్క నుంచి దూసుకుపోవడం, ఏమాత్రం షాక్కు గురవ్వకుండా ఆయన వెంటనే ఇట్లా ఫైట్ 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 అని అరవడం, అదంటే ఇదంతా కూడా ఒక స్క్రీన్ ప్లే ఏదో ఉంది అనే ఒక చర్చ అయితే ఉన్నది. సరే దాన్ని ఖండించే వాళ్ళు ఖండిస్తారు, సమర్థించే వాళ్ళు సమర్థిస్తారు, ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది అనుకోండి. ఏంటి అసలు దాని గురించి అమెరికాలో ఏ రకమైన చర్చ ఉంది? అంటే లేదండి, అంటే ఇప్పుడు అపోనెంట్స్ ఎలా అయినా దాన్ని అంటే మ్యానిపులేట్ చేయాలని ట్రై చేయొచ్చు, తనకున్న అడ్వాంటేజ్ ని కర్ప్ చేయాలని ట్రై చేయొచ్చు. కానీ ద వే ఇట్ హ్యాపెండ్ మీరు చూస్తే ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఈజీ. ఎప్పుడు తను ఉండి ఆ టైం ఎట్లా, హీ వాజ్ వెరీ లక్కీ అండి ఆ ఇన్సిడెంట్ మొత్తం మీరు చూస్తే. సో అతను చాలా లక్కీ. అట్లాగే బై నేచర్ ట్రంప్ అగ్రెసివ్ పర్సన్, స్ట్రాంగ్ పర్సన్ మెంటలీ కనుక. సో అటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి, ఇందాక చక్రవర్తి గారు తర్వాత రవి గారు చెప్పినట్టు అతను అందులో నుంచి స్ప్లిట్ సెకండ్ లో కోలుకుంటాం, అలా ఫిస్ట్ అలా పెడతాం. అంటే ఇట్ షోడ్ దట్ యునో ఐఎమ్ నాట్ బాదర్డ్ బై ఎనీథింగ్, ఐఎమ్ ఫర్ అమెరికా అనేది, లైక్ ఫైట్ అనేది. అది డెఫినెట్ గా ఆ ఎమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ప్రపంచం అంతా కూడా ఎవరు కూడా ఇంక్లూడింగ్ ఇక్కడ కూడా డెమోక్రాట్స్ అయినా కూడా ఎక్కడ 1% 2% అట్లా ఏమన్నా అది మ్యానిపులేట్ చేసి అది ప్లాన్డ్ అని అంటే ఎస్టాబ్లిష్ చేయాలని ట్రై చేసినా ఐ డోంట్ థింక్ దట్ వెంట్ ఇన్ టు ద పీపుల్. అంటే నోబడి, ఐ థింక్ most of the people, 99% not believing that it is it is an incident that happened ante gani plan chesindi execute chesindi kaadu atlage incident tho clear ga 307 anamata evandi clear ga 307 anamata ante andi ippudu meeku chuste aa incident jarakkapundu kuda Trump was leading and ye surveys chusina ippudu aa percentage poll surveys kodiga 2% aa 3% anedi pakkana pedithe overall ga అతను లీడింగ్ అనేది పోల్ సర్వేతోనే కాకుండా సంస్థాగతంగా డెమోక్రేట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎస్పెషలీ కావచ్చు, తర్వాత బైడెన్ ఉన్న, ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ లో మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోవడం, ఈవెన్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో మీరు చూస్తే కాస్త బెటర్ గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయినట్టు మనకి పారామీటర్స్ ఇండికేషన్స్ వచ్చినా, బట్ లాస్ట్ మీరు చూస్తే బైడెన్ ఎలక్ట్ అయిన కాడి నుంచి ఒక కామన్ మ్యాన్ ఇబ్బంది పడతాం కానీ ఇన్ఫ్లేషన్ వల్ల ఎన్ని చూస్తే ఎకానమీ కానీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఎప్పుడు ట్రంప్ వస్తాడా ఎకానమీకి, యుఎస్ ఎకానమీకి ఎస్పెషలీ. అట్లాగే ట్రంప్ మీరు క్లియర్ గా చూస్తే ఇమిగ్రేషన్ లో హీఈస్ బిగ్ ఆన్ ఇమిగ్రేషన్. మన మెక్సికన్ బార్డర్స్ లో బైడెన్ ఫెయిల్ అయ్యారు, బైడెన్ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యారు, చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లోపలికి వస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంతోపాటు మన ఇండియన్స్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చదువుకోవడానికి మాస్టర్ స్టూడెంట్స్ మీరు చూస్తే అప్రాక్సిమేట్ గా మన ఇండియా నుంచి, ఫర్ దట్ మ్యాటర్ అంజయ్ చౌదరి గారు, ఫర్ దట్ మ్యాటర్ అప్పుడు ట్రంప్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉండి మెక్సికో బార్డర్లో సమ్ ఫెన్సింగ్ ఆర్ వాల్ ఏదో చైనా వాళ్ళలాగా వాల్ కట్టాలి దీనికి ఇది చేయడానికి అని అన్నారు కదా. అంటే ఆయన అది చేయలేదు ఒక మాట అయితే అన్నాడు, కానీ అయినా కూడా ఆయన ఓడిపోయాడు కదా. మరి అంటే టూ థింగ్స్ అండి, ఇప్పుడు ఆ రోజు ఏంటంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ ట్రంప్ కావాలా ట్రంప్ వద్దా, దాని మీద ఎలక్షన్ మ్యాండేట్ ట్రంపే. అతను మాట్లాడిన విధానం కావచ్చు, ఆ రోజున ఉన్న పరిస్థితిలో ఆల్టర్నేటివ్ కోసం అమెరికన్స్ చూడటం జరిగింది. కానీ ఒకసారి బైడెన్ వచ్చిన తర్వాత ఇతను గవర్నెన్స్ కూడా చూసిన తర్వాత ట్రంపే బెటర్ ఏమో అనేది చాలా మంది అభిప్రాయానికి వచ్చి, అట్లీస్ట్ నా ఫీలింగ్ అది. అది దానికి మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ఫ్యాక్ట్స్, ఈవేళ ఎకానమీ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్న మన ఈవెన్ మనం చూస్తున్నారు ఇక్కడ జాబ్, ఇవాళ జాబ్స్ ఎంత టైట్ గా అవును, చాలా క్రైసిస్ ఇండియన్స్ ఇవాళ రాంగ్ అనేది. క్రైసిస్ గురించి మనం మాట్లాడదాం చౌదరి గారు, క్రైసిస్ గురించి, ఎందుకంటే అదే ఇప్పుడు అమెరికా ఆర్థిక విధానాలే ఆమె ఎలక్షన్స్ కూడా ప్రభావితం చేస్తున్నాయి, ప్రపంచాన్ని కూడా అవే ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. మేడం దాన్ని మనం మాట్లాడదాం. చక్రవర్తి గారు ఈ పర్టికులర్ ఆయన